ఖమ్మంలో మున్నేరు నది వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. భారీ వర్షాలతో ఉగ్రరూపం దాల్చింది మున్నేరు ప్రవాహం క్రమేణా తగ్గుతూ వచ్చింది. మున్నేరు శాంతించడంతో వరద బాధితులు ఇళ్లకు చేరారు. ఖమ్మం నగరంలోని బొక్కలగడ్డ, కాల్వొడ్డు, వెంకటేశ్వరనగర్, మోతీనగర్, రామన్నపేట, ధంసలాపురంతో పాటు ఖమ్మం రూరల్ మండలంలోని కేబీఆర్ నగర్, జలగంనగర్, వికలాంగుల కాలనీలకు చెందిన వరద బాధిత కుటుంబాలు క్రమంగా ఇళ్లకు చేరుకున్నారు. మున్నేరు తగ్గడంతో వారంతా సొంతింటికి చేరుకున్నారు. వరద కారణంగా ఇళ్లన్నీ బురదమయమయ్యాయి. నిత్యావసర వస్తువులు, దుస్తువులన్నీ బురదలో కొట్టుకుపోయాయి. వరదలో సర్వం కోల్పోయారు. వరద తగ్గినా ఇంట్లో ఉండే పరిస్థితి లేదు. ఇల్లంతా బురదమయం. విద్యుత్ లేక ఉండలేని పరిస్థితి నెలకొంది. దీనికి తోడు వరదలకు పాములు, తేళ్లు భారీగా రావడంతో ఎక్కడ ఏ ప్రమాదం పొంచి ఉంటుందోనన్న భయపడుతున్నారు బాధితులు. ఇంట్లో సామానం అంతా పోయిందండి. బాగా వర్షం వచ్చింది. బాగా నిద్రపోతుంటే తలుపులు కొట్టినా కూడా రెండు రోజులు ఖాళీగా నిద్ర లేకుండా ఉన్నారు. ఇంకా వాళ్ళకి రెండు రోజులు నిద్ర లేకుండా ఉండటం వల్ల నిద్రపోయారు. వాళ్ళు ఇళ్ళు తలుపు కొట్టినా కూడా వీళ్ళకి మేలుక లేదు. బయట వాళ్ళు వచ్చి తలుపు కొట్టి వీళ్ళకి ఈత కొట్టి తాడు పెట్టి బయటికి లాక్కొచ్చారండి. ఇంట్లో సామానం అంతా పోయింది. బీరువా వస్తువులు అన్నీ పోయినాయి. ఇంటి చుట్టూ పగిలిపోయింది గోడ. ఇంట్లో ఏమీ లేదు. బియ్యం కూడా 3 క్వింటాలు బియ్యం కూడా పోయినాయి. ఇంట్లో బంగారం కూడా పోయింది. చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి ఊరికెళ్ళింది. ఆ బాబు ఉన్నా కూడా ప్రాణహానే జరిగేది. బయట వాళ్ళు వచ్చి తలుపులు కొట్టి ఇల్లు లాక్కెళ్ళి కాపాడారు. అన్నీ పోయినాయి. తింటానికి కూడా ఏమీ లేదు. చీరలు డ్యామేజ్ చీరలు అండి. ఎక్కువ రేటు చీరలు కాదు. తెచ్చి 100 రూపాయలు అట్లా అమ్ముతాం. మేము పేదవాళ్ళమే. ఇల్లు కూడా తాగడ పెట్టి మేము ఇల్లు లోన్ తీసుకొని ఇల్లు కట్టుకున్నాం. ఆ ఇల్లు అట్టపోయింది. లోన్ ఎలా కట్టాలి? మేము తినడానికి ఎలా ఉండాలి? వచ్చి సారీస్ మూటలు 1 లక్ష రూపాయలది పోయింది. డ్యామేజ్ చీరలు అన్నమాట. 100 రూపాయలు లెక్క అమ్ముతాం. ఆ చీరలు కూడా కొట్టుకొని పోయింది. ఏమీ లేదు. ఎట్లా అంటే ఇంట్లో తినడానికి కూడా, టీ పెట్టుకుంటానికి కూడా 1 రూపాయి కూడా లేదు. వచ్చారు మంత్రులు వచ్చి ఏం చేశారు, 5 కిలోలు బియ్యం ఇచ్చారు, వెళ్ళారు. 5 కిలో బియ్యంలో ఎలాగ బతుకుతారండి? ఎలాగ చేస్తారు? అదే నా సాయం చేసేది. ఒక మనిషికి ఆపద వచ్చిందంటే కాపాడాలి, రక్షించాలి. అది నా మనిషి అని అనుకోవాలా? ఓట్లు ఉన్నప్పుడు ఓట్లు గట్టుకు వచ్చారు. ఓ బజార్లో రోడ్లు కూడా వేస్తాను కూడా ఏం లేదండి. రోడ్డు చూడండి, ఆ ఇల్లు కూడా చూడండి, ఇంతంతా కూలిపోయింది. మనుషులు కూడా ప్రాణస్థితిలో బయట వచ్చి కాపాడారు. ఇదే అండి న్యాయం. మంత్రి అన్నోళ్ళు ఒక ఆపద వచ్చిందంటే ఆదుకోవాలా? ఎంతో అంత సాయం చేయాలి. అది గొప్పతనం. మనమే ఉన్నాము, మేమే ఉన్నోళ్ళం ఉన్నాం, మేమే తిన్నాం, బాగా చేస్తామంటే మనం సంతోషం పెడితే మీరు చూస్తున్నారు. ఏం సాయం చేశారు? 1-5 కిలోలు బియ్యం చేస్తే సరిపోయిందా? మంచి నూనె లేదు, ఏమి లేదు. బయట వాళ్ళు వచ్చి పెడుతున్నారు వేరే వాళ్ళు. వాళ్ళు కూడా పేదవాళ్ళు. ఇదే న్యాయం అండి? ఇదే నా ధర్మం మీరు చేసేది? గోదావరి వరదలకు ఏటా ముందస్తు ప్రణాళిక, కార్యాచరణ ఉంటుంది. కానీ మున్నేరు వంటి ఏర్లు అసలు పొంగుతాయో, వరద ఇంత ఉధృతంగా ఉంటుందా అనేది వినడం తప్ప ప్రత్యక్షంగా చూసింది లేదు. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా తన విశ్వరూపాన్ని చూపించింది మున్నేరు. గోదావరి కంటే వేగంగా పరవళ్లు తొక్కి జనజీవనం చిన్నాభిన్నం చేసింది. రాత్రి కురిసిన వానతో ఉదయానికి కాలనీలన్నింటినీ ముంచేసింది మున్నేరు. ఊహించని విధంగా మున్నేరుకు వచ్చి పడిన వరద జనజీవనాన్ని ఇబ్బందులకు గురి చేసింది. రాత్రికి రాత్రి నిద్రలోనే మేల్కొని కట్టుబట్టలతో వెళ్లారు బాధితులు. మా అన్ని వంటగదిలో సామానాన్ని 4 క్వింటాలు బియ్యం, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, గ్రైండరు 4-5 క్వింటాలు బియ్యం ఓట్ల కండి, ఉప్పు కారాలు అసలు వంటగదిలో ఏమి లేవు. మొత్తం పోయినాయి. బట్టలు ఇవన్నీ పోయినాయి. గల్లీలో పెట్టుకున్న సామాను అన్నీ కొట్టుకుపోయినాయి. ఏ మున్నేరుకు తరచూ వరదలొస్తున్నాయి. పెరుగుతున్న ఖమ్మం నగరంతో పాటు రూరల్ మండలంలో ఇళ్ల నిర్మాణ విస్తీర్ణం కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో మున్నేరుకు రెండు వైపులా కరకట్ట నిర్మించాలని దశాబ్దన్నర క్రితమే ప్రతిపాదనలు పంపారు. అయినా ఇప్పటికీ ఆచరణకు మాత్రం నోచుకోలేదు. గతంలో కూడా మున్నేరుకు పలుసార్లు భారీ వరదలే వచ్చాయి. వరద వచ్చినప్పుడల్లా ఖమ్మంలోని పలు కాలనీలు, ఇళ్లు జలమయం కావడంతో వరద బాధితులు ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 3 దశాబ్దాల కాలంగా ఖమ్మం కరకట్టలు ప్రతిపాదనలకే పరిమితమవుతున్నాయి. ప్రజాప్రతినిధులు వచ్చి వెళ్తున్నారు, కానీ ఎవరు ఏం చేయడం లేదని వాపోతున్నారు బాధితులు. యాక్చువల్గా ఇదే ఫస్ట్ టైం సార్ వచ్చినాయి.
మొత్తం బాగా వాటర్ వచ్చేస్తే అందరినీ మేము ఉన్నాం కూడా అందరినీ బయటికి చాలా వరకు ముసలోళ్ళు వాళ్ళు ఇళ్ళు ఉంటే కూడా అందరినీ పక్షవాత వచ్చిన వాళ్ళు అందరినీ బయటికి తీసుకుని వచ్చాం. కాకపోతే ఇక్కడ ఈ లైన్ మాత్రం బాగా డ్యామేజ్ జరిగింది. అధికారులు అందరూ వచ్చారు, కలెక్టర్ గారు వచ్చారు, తర్వాత ఎమ్మెల్యే గారు వచ్చారు, ఎమ్మెల్యే గారు వచ్చి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు, అందరూ వచ్చారు, అందరికి ఆర్థిక సాయం చేస్తా అన్నారు. కానీ ఎవరైతే మళ్ళీ వచ్చిన వాళ్ళు లేరు, ఏమింతవరకు అయితే ఆర్థిక సాయం అందలేదు. అట్లే వీళ్ళు ఈ పరిస్థితుల్లో ఉంటే దొంగలు పడి చాలా చికాకు అయ్యి డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. దయచేసి ప్రభుత్వం వాళ్ళని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. అంతే యాక్చువల్గా ఇదే ఫస్ట్ టైం సార్ వచ్చినాయి. మొత్తం బాగా వాటర్ వచ్చేస్తే అందరినీ మేము ఉన్నాం కూడా అందరినీ బయటికి చాలా వరకు ముసలోళ్ళు వాళ్ళు ఇళ్ళు ఉంటే కూడా అందరినీ పక్షవాత వచ్చిన వాళ్ళు అందరినీ బయటికి తీసుకుని వచ్చాం. కాకపోతే ఇక్కడ ఈ లైన్ మాత్రం బాగా డ్యామేజ్ జరిగింది. అధికారులు అందరూ వచ్చారు, కలెక్టర్ గారు వచ్చారు, తర్వాత ఎమ్మెల్యే గారు వచ్చారు, ఎమ్మెల్యే గారు వచ్చి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు, అందరూ వచ్చారు, అందరికి ఆర్థిక సాయం చేస్తా అన్నారు. కానీ ఎవరైతే మున్నేరుకు ఖమ్మం నగరం వైపున అవతల ఉన్న రూరల్ మండలంలో కరకట్టలు నిర్మించాలంటే సుమారు 145 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ కరకట్టలు నిర్మిస్తే భవిష్యత్తులో వచ్చే మున్నేరు వరద ముంపు నుంచి పరివాహక ప్రజలను ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. మరి చూడాలి ఇప్పటికైనా ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందా లేదా అనేది. ఇది ఖమ్మం మున్నేరు నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పలు కుటుంబాలు మాత్రం తమ జీవితాలు మాత్రం చిన్న భిన్నం అయిపోయిన చెప్పుకోవచ్చు. కాయకష్టం చేసి రూపాయి సంపాదించుకొని తమ జీవితాన్ని చక్కబెట్టుకున్న తరుణంలోను ఒకవైపు బిడ్డ పెళ్లి చేద్దామని చెప్పి సంపాదించుకున్న నగదు నీళ్ళపాలు కావటం దొంగల పాలు కాదు. మరొకసారి మరొకళ్ళేమో వ్యాపారాన్ని ఇల్లు తాకట్టు పెట్టుకొని నిర్మాణం చేసుకొని అది చిన్నపాటి వ్యాపారం పొట్టుకూటు కోసం చేసుకున్న తరుణంలో ఇవన్నీ కూడా ఒక్కసారిగా విపత్తుల వలన ఇవన్నీ కేవలం మున్నేరు నది ఒక్కొక్కసారి ఉప్పొంగడంతో మున్నేరు నది ఎప్పుడు అంటే గత 30 సంవత్సరాలు కూడా 30 అడుగులు పైగా రానటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా 33 అడుగులు పైగా ఒకసారి నది పొంగిపొరలతో చుట్టుపక్కల ప్రాంతాలు సుమారు 33 అడుగులు అంటే ఒక ఇల్లు కూడా టోటల్గా మునిగిపోయి ఇల్లు కూడా కూలిపోయిన ఘటన ఈ యొక్క ఖమ్మం మున్నేరు నది పరివాహక ప్రాంతంలో చెప్పుకోవచ్చు. మొత్తానికి అయితే అంటే తెలంగాణ 4వ తరగతి ఉద్యోగులు మొత్తం ఇచ్చినటువంటి కాలనీలో మొత్తం వాళ్ళంతా కొన్ని అవసరాల నిమిత్తం వాళ్ళ కుటుంబ అవసరాల నిమిత్తం ప్లాట్లు అమ్ముకొని ఇక్కడ కేవలం ప్రైవేటు అంటే వివిధ రకాలుగా పనులు చేసుకొని జీవించేటువంటి కుటుంబాలు మధ్యతరగతి కుటుంబాలు ఈ కుటుంబాలు మొత్తం ఇటువైపు వచ్చి కనీసం సహాయం ఇస్తామని చెప్తున్నారు తప్ప కేవలం బియ్యంతో పాటు ఉప్పు పప్పు మామూలుగా ఈ సహాయం అందిస్తున్నారు తప్ప పూర్తిస్థాయిలో సహాయం అందించలేదు అనేది ఇక ప్రజల వాదన. మరోవైపున ఈ వరదల వలన కూడా విషజ్వరాలతో పాటుగా కంటి ఇన్ఫెక్షన్స్తో పాటు వివిధ రకాలుగా జబ్బులు కూడా ఇక్కడ ప్రబల పడుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ నుంచి కూడా ఎలాంటి హెల్త్ క్యాంపులు కానీ కానీ సర్వే కూడా జరిగినటువంటి ఘటన ఈ యొక్క మున్నేరు నది ప్రవాహక ప్రాంతంలో చెప్పుకోవచ్చు. ఇది కొన్ని తాజా పరిస్థితి. కెమెరా సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ, ఖమ్మం.